వెల్కమ్ టు జనం టీవీ తెలుగు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హుజూరాబాద్ రూరల్ సిఐ కిరణ్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర నేరాలలో యాక్టివ్ పాల్పంచుకుంటూ ఒక విధంగా రౌడీజం లెక్క చెలాయిస్తున్న గ్రామాల్లో చెలాయించే విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళపైన పోలీస్ శాఖ దృష్టి పెట్టడం జరిగింది. ఇది వరకు గత 4-5 సంవత్సరాల నుంచి ఎవరైతే 2015 నుంచి వరకు ఎవరైతే క్రిమినల్ కేసులలో కానీ అసాంఘిక కార్యక్రమాలలో కానీ ఇతర యాంటీ సోషల్ యాక్టివిటీస్ వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు మొత్తం గ్రామాల వారిగా మేము సేకరిస్తాను. వారి యొక్క పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇద్దరు 2 కన్నా ఎక్కువ కేసులలో ఎవరైతే బాడీ కేసులు కానీ ఇతర కేసులలో ఇన్వాల్వ్ అయ్యింది, అదేవిధంగా వారి యొక్క పద్ధతి మార్చుకోకుండా అదేవిధంగా గ్రామాల్లో ఇలాంటి యాక్టివిటీస్ సోషల్ యాక్టివిటీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ నిర్వహిస్తాలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం పోలీస్ శాఖ ఉపక్రమించడం జరిగింది. దీనిలో భాగంగా వారి వివరాలు సేకరించడం, సేకరించిన తర్వాత 2 కన్నా ఎక్కువ కేసులలో ఉండి మళ్ళీ అదేవిధంగా విలేజ్లో ఎట్లాంటి వాటికి పాల్పడితే వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రతి నెలలో 1వ తారీఖు అదేవిధంగా 16వ తారీఖు ఇష్యూ షీట్స్ అయితే ఎవరైతే ఉన్నాయో మా దగ్గర వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ యొక్క చర్యలపైన వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో వాళ్ళ ఇంటికి పర్సనల్ వెళ్ళి రాత్రి వేళల్లో కూడా సందర్శించి వాళ్ళ ప్రజెన్స్ ఉందా లేదా, మళ్ళీ ఏమైనా అట్లాంటి యాంటీ సోషల్ యాక్టివిటీలలో వాళ్ళు పట్టుకుంటారా లేదా అనేది సమగ్రంగా విచారించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ ఇదే విధంగా ప్రవర్తిస్తే అదేవిధంగా గ్రామాల్లో ఆడవారి పట్ల ప్రకారం లేడీస్ పట్ల ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తూ అల్లరి ముక్కలు లేక రాత్రి పూట గ్రామాలలో తెలుసుకుంటా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళ వివరాలు కూడా మేము సేకరిస్తాను. దయచేసి ప్రజలకు మేము తెలియజేస్తానంటే ఇట్లాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ రౌడీజం సంబంధించిన యాక్టివిటీస్ ఇట్లాంటి వాటి మీద ఎట్టి వర్షంలో మీరు ఇన్వాల్వ్ కాదు, అట్లాంటి మీ దృష్టికి వచ్చినా కూడా మా పోలీసు దృష్టి తీసుకురావాలి. సంబంధిత ఎస్ఐ కానీ మేము కానీ వారి యొక్క వివరాలు పూర్తి వివరాలు సేకరించి వారిని కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. కావున ప్రజలంతా మాకు సహకరించి మన యొక్క సర్కిల్ అదేవిధంగా మన యొక్క మండలం నుంచి ఇట్లాంటి ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో చేస్తున్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు కఠిన చర్యలు తీసుకునే దాంట్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని మేము మా పోలీసు శాఖ తరఫున కోరుతున్నాం. రీసెంట్గా బయటి జిల్లాల నుంచి కానీ బయట స్టేట్ నుంచి కానీ గత కొన్ని రోజుల నుంచి మేము స్పెషల్గా ఇన్ఫర్మేషన్ పెట్టి దాన్ని డ్రైవ్ చేయడం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా నిన్న కాకమున్న ఒక 3 వ్యక్తులను పట్టుకొని సైదాపూర్ వెన్నపల్లి ఈ గ్రామాల నుంచి ఒక 35,000 గుట్క నిషేధిత గుట్కాను మేము స్వాధీనం చేసి వాళ్ళని తీసి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకైతే ఎవరైతే సప్లై చేస్తున్నారో సిద్దిపేట సంబంధించిన ఒక వ్యక్తిని కూడా ఈరోజు ఎస్ఐ గారు అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఒక 60,000 గుట్క కూడా స్వాధీనం చేసుకొని దాదాపు 100,000 వరకు గుట్కను సీజ్ చేసి చట్ట ప్రకారం వాళ్ళను కోర్టుకు పంపడం జరిగింది. ఇక్కడ నుంచి మండలంలో ఎవరైనా ఇట్లాంటి నిషేధిత గుట్కాలు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చేసినట్లయితే వాళ్ళ వివరాలు మేము సేకరించుతాను. వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వాటి మీద షీట్లు కూడా ఓపెన్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా ఇట్లాంటి నిషేధిత గుట్క ఉత్పత్తులను రవాణాలో కానీ అమ్మడంలో కానీ పాల్పంచుకోవద్దని మా పోలీసు శాఖకు మేము విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.